Hello, hi guys. My name is Naveen. I'm watching Telugu Tech Naveen YouTube channel. Guys, manaku YouTube nunchi updates vastune unnai. Manaku ikkada vachedemo kani manaku inka updates meda updates aithe vastunnai. Manaku intavattiki okka rupayi kuda raledu 1 year dadna YouTube nunchi. Manakaithe YouTube nunchi chaala updates vastunnai. Ippudu kuda oka bad update vachindi. Manaku tax information gunchi oka bad update aithe vachindi. Mana YouTube revenue nunchi 24% టోటల్ రెవెన్యూ నుంచి వాళ్ళైతే కట్ చేస్తామని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇదివరకు కనుక మీరు లైక్ చెప్తే లైక్ చేయండి. ఈ అప్డేట్ గురించి మనమైతే పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. గైస్, మనకు యూట్యూబ్ నుంచి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి 2021లో. ఈ అప్డేట్ కూడా మనకు ఇప్పుడు మనకు యుఎస్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ యూట్యూబ్ ఎర్నింగ్స్ అంటే మనకు మోనటైజ్ 9, చాలా మందికి మోనటైజ్ 9 వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, మోనటైజ్ కాని వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. అంటే మనం మోనటైజ్ 9 తర్వాత మన ఛానల్కి యాడ్స్ వస్తుంటాయి కదా, మన రెవెన్యూలోంచి ఒక 30% అయితే వాళ్ళు కట్ చేసుకుంటామని చెప్తున్నారు. 30% అంటే మన టోటల్ వీడియో రెవెన్యూలోంచి ప్రతి నెల అయితే కట్ చేస్తున్నారంట. ప్రతి నెల కట్ చేస్తామని చెప్తున్నారు. మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కనుక డీటెయిల్స్ ఇవ్వకపోతే మన యూట్యూబ్ రెవెన్యూలోంచి 30% అయితే కట్ చేస్తామని చెప్తున్నారు. మనకు వచ్చేది అంతంత మాత్రం ఇంకా 30% కట్ చేస్తే ఇంకా మనకు వచ్చేది ఏమి లేదు. ఈ 30% వాళ్ళు కట్ చేస్తే ఇంకా మనకు ఏమి రాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే యుఎస్ ఇంటర్నల్ కోడ్ రెవెన్యూ కోడ్ చాప్టర్ 3 ప్రకారం డిఫరెంట్ కంట్రీస్ నుంచి వీసా వస్తాయి కదా. ఇప్పుడు మనకు యుఎస్ నుంచి వస్తుంటాయి, అదేవిధంగా అమెరికా యుఎస్ఏ నుంచి వీసా వస్తుంటాయి కదా, ఆ వీసుకు వచ్చిన రెవెన్యూ ఇంకా డబుల్ వస్తుంది కదా. ఆ వీసుకు వచ్చిన రెవెన్యూ అదేవిధంగా వాటికి వచ్చిన రెవెన్యూ అయితే ఉంటుందో దాంట్లో నుంచి మనకు 30% కట్ చేస్తామంటున్నారు. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వకపోతే మనం కనుక ఇవ్వకపోతే మన రెవెన్యూలోంచి అంటే మన టోటల్ రెవెన్యూ అంటే మన ఇండియాలో వచ్చిన వీసు ద్వారా వీసు కూడా టోటల్ రెవెన్యూలోంచి మనకైతే 24% అయితే వాళ్ళు కట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి మనం పూర్తిగా అయితే ఇంకా మనకు వచ్చే నెల అంటే మార్చి 31లోపు అయితే మనం దీన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మళ్ళీ మనకు ఇంకో మెయిల్ అయితే వస్తుంది. మనం ఎలా ఫిల్ చేయాలో చాలా మందికి తెలియదు. మళ్ళీ మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది, మనం డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు 2 అకౌంట్స్ అయితే ఉంటాయి, ఒకటి బిజినెస్ అకౌంట్, రెండోది ఇండివిజువల్ అకౌంట్. ఇండివిజువల్ అకౌంట్ అంటే మీకు అందరికీ తెలుసు, అంటే మనం మన ఛానల్స్ అన్ని ఇండివిజువల్ అకౌంట్స్, అంటే మన సొంత వీడియోస్ పెట్టుకుంటాం కదా, మనమైతే ఇండివిజువల్స్ అకౌంట్, మన అందరి ఇండివిజువల్స్ అకౌంట్. బిజినెస్ అంటే అవి వేరే, అంటే ప్రమోట్ చేసుకుంటారు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్, అవి బిజినెస్ కిందకు వస్తాయి. ఇప్పుడు మనం ఇండివిజువల్స్ ఇక్కడ మనకు 2 ఫామ్స్ అయితే వచ్చాయి ఈమెయిల్లో. ఒకటి వచ్చేసి W-8BN పర్ అంటే మనకు అది ఇండివిజువల్, ఈ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదే బిజినెస్ అకౌంట్ వాళ్ళు అయితే W-8BN-EA ఈ ఫామ్ అయితే వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 2 ఫామ్స్ అయితే మనకు వచ్చాయి. ఈ 2 ఫామ్స్ అయితే మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో మనకి ఇంకా అయితే రాలేదు. అంటే ఈ ఫామ్ లో మనం ఏమేమి ఇవ్వాలో మనకైతే ఒక మెయిల్ అయితే వస్తుంది కంపల్సరీగా. ఆ మెయిల్ ద్వారా అయితే మనం ఇవ్వచ్చు. మనం అది ఎలా ఇవ్వాలో కూడా నేను నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే యుఎస్ గవర్నమెంట్ రెవెన్యూలోంచి ట్యాక్స్ డిడక్ట్ చేయమని చెప్తుంది. ఇది యూట్యూబ్ వాళ్ళేం కాదు, యుఎస్ గవర్నమెంటే చెప్తుంది. అందుకోసమే వాళ్ళు ఈ ట్యాక్స్ గురించి అయితే మనకు మెయిల్ అయితే పంపించారు తెల్లవారుజామున. ఇదైతే అందరు కంపల్సరీగా చేయాలి. మీరు కనుక చేయకపోతే మీకు వచ్చే రెవెన్యూలోంచి 30% అయితే కట్ అవుతుంది మీ టోటల్ వీడియోస్ నుంచి. మనకు ఒక మంత్కి వచ్చేసి $100 వచ్చాయంటే $100లో మీకు అయితే 30% అంటే $70 మీకు వస్తాయి. మిగతా అంతా యూట్యూబ్ అయితే కట్ చేస్తుంది. మీరైతే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. మీరు కనుక మార్చి 31లో కనుక ఇవ్వకపోతే మనకైతే యూట్యూబ్ ఖచ్చితంగా మన రెవెన్యూ అయితే కట్ అయిపోతుంది. మన ఇండియా గవర్నమెంట్ కాకుండా యుఎస్ గవర్నమెంట్ కూడా మన యూట్యూబ్ రెవెన్యూ అయితే కట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ అప్డేటింగ్ అంతే ఫ్రెండ్స్. ఈ అప్డేట్ ఈ వీడియో ఎలా ఉందో మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.